అందరికీ నమస్తే అండి, పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఓవెన్ లేకుండా, గుడ్డు వేయకుండా, స్పంజ్ లాంటి రవ్వ కేకు సులువుగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక్క కొలతలతో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని, ఒక కప్పు సన్న రవ్వ, ఒక కప్పు షుగర్, ఒకటే కప్పు వాడాలండి సైజుకి, 4 ఇలాచీలు. ఇవన్నీ వేసేసుకొని మనం సన్నగా పౌడర్ చేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. ఇలా అవుతుంది మిక్సీ వేసుకుంటే. ఒక కప్పు గోధుమ పిండి, ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్, ఒక కప్పు ఆయిల్, స్వీట్ ఆయిల్ అండి. అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. మనకు ఉండలు లేకుండా కలుపుకోవాలండి, పిండి సాఫ్ట్గా కావాలి, ఉండలు ఉండకూడదన్నమాట. ఇలా ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్ది ఆయిల్ వేసేసుకొని ఆ గిన్నె మొత్తం మనము అప్లై చేసేసుకోవాలి ఆయిల్ని. నా దగ్గర క్లీన్ చేసే బౌల్ లేదండి, సో నేను ఇది బాసన వాడుతున్నాను. ఇప్పుడు మనము గోధుమ పిండి మొత్తం అలా చల్లేసుకోవాలండి, ఒక కోటింగ్ లాగా చల్లేసుకోవాలి, మొత్తం ఇలా చల్లేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 బాదములు ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. మనం ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి, గిన్నెలో మొత్తం వేసేసుకోవాలి. ఈ పక్క కొలతలండి కరెక్ట్గా సరిపోతాయన్నీ. అంతా వేసేసుకున్నాక ఆ గిన్నెని ఇలా కొట్టాలండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా పోతాయి. మనం బాదంను కట్ చేసుకున్నాం కదండి, అవి పైన చల్లేసుకోవాలి. మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి, కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఇలా స్టాండ్ పెట్టేసుకొని దాని మీద మనం పిండి మిశ్రమం వేసుకున్న గిన్నె పెట్టేసుకోవాలి. బట్ నేను స్టాండ్ తీసేస్తున్నాను, నాకు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే బౌల్ కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది అందులోకి పడకుండా. మీడియం ఫ్లేమ్లో 40 నుంచి 45 నిమిషాలు మనం స్టవ్ మీద కుక్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? అది మనకు ఉడికిందో లేదో తెలవాలంటే ఒక నైఫ్ కానీ ఒక స్టిక్తో కానీ ఇలా చూసుకోవాలి. మనకు నైఫ్ అంటకపోతే, పిండి అంటకపోతే మన కుక్ అయినట్టు. ఇప్పుడు నైఫ్తోనే మన రౌండ్ ఆఫ్ అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసేసి బోర్లింగ్ చేస్తే మనకు ఆ కేక్ అనేది మన ప్లేట్లోకి వచ్చేస్తుంది, పైన అలా కొట్టాలి. చూడండి అడుగు బాగానో కూడా మాడకుండా ఎంత బాగా వచ్చిందో, మనకు షేప్ కూడా డ్యామేజ్ అవ్వలేదండి. ఈ ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ పెట్టేసి మనం బోర్లింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. చాలా బాగా వచ్చింది కదా రౌండ్గా. ఇలాచి వేసుకున్నాం కదండి, ఆ స్మెల్ చాలా బాగా తెలుస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా కుదిరిందండి, సూపర్ కుదిరింది. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. మనకు ఆ షుగర్ కూడా ఈక్వల్గా కలిసిందండి, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. కట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్పంజ్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, పిల్లలు మా ఆయనకు చాలా ఇష్టం అండి ఇది. మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడకపోయినా పర్వాలేదండి, న్యాచురల్గానే మంచి కలర్ వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు ఇంట్లో వాళ్ళకు బాగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.